మండలం జుత్తాడ గ్రామంలో ఒకే కుటుంబంలో హత్యకు గురైన ఆరుగురికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలియజేశారు. ఆయన జుత్తాడ గ్రామంలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, నగర వైఎస్ఆర్సీపీ నాయకులు వంశీకృష్ణ యాదవ్ తో కలిసి పరామర్శించారు. చంద్రబంగా మంత్రి అవంతి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి జరిగిన నష్టం వర్ణనాతీతమన్నారు. ఇలాంటి భయంకరమైన సంఘటన జరగడం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమను ఎంతగానో బాధించిందన్నారు. హత్య చేసిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని బాధితులకు భరోసా ఇచ్చారు. సంఘటనలో చాలా దుర్భస్మైన సంఘటన, పది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పండుగ అప్పవాల్సిన వ్యక్తి చాలా ప్రాసరికంగా ప్రాణాలని జరిగిన సంఘటన చాలా దురదృష్టం, దానికి నష్టం మేము తీసుకురాము. కానీ చట్ట ప్రకారంగా పోలీసు కానీ మేము కానీ ఏం చర్యలు తీసుకోవాలి, ఒక్కరి చర్యలు తీసుకోవాలి. మీరు వాడు చట్టాన్ని తప్పాలని మన తప్పుగా కొనుక్కోవాలి. ఆవేశం త్వరగా మాట్లాడుతున్నారు, మీ కష్టం ఎవరు తెలుసుకోవాలి. చాలా అమానుషం, దాని మాట కూడా రావట్లేదు కాబట్టి అసలు దాని ఎవరు కూడా తప్పనిసరిగా వాడి మీద వాడిని ఎలా శిక్షించాలో మళ్ళీ నువ్వే అంటావు సార్, మీరు చాలా మంచి పని చేశారు, మంచి సభాషణ పని దిగగలదు మా ప్రభుత్వానికి మాకు కూడా. ఇది ఒక పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే మన విశాఖపట్నం చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం. చెప్పి చేయలేరు కదా.